హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ అయినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాం సో నలభై ఎనిమిది వేల పర్యాటకంలో ఉద్యోగాలు రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లతో భారీ ప్రాజెక్టులు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అంటూ ఈరోజు మనకి ప్రధానంగా అయితే పబ్లిష్ చేశారు దీంతో పాటుగా మనకి చాలా ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాలు అయితే ఉన్నాయి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని కొంచెం లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు వీడియో కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేసి బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి సో కాయసి ఇక్కడ మనకి నలభై ఎనిమిది వేలకు సంబంధించినటువంటి ఉద్యోగాలను అయితే మనకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఉపాధికి ఊతమిచ్చేలా అడుగులు అన్ని రాష్ట్ర మనవైపే చూడాలి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు భేటీలో సీఎం జగన్ గారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి సమాచారం చూసుకుంటే రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఫుల్ జోష్ వచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రంగంలో దాదాపు రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పెట్టుబడితో దాదాపు నలభై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగింది తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని టూరిజం అంటే ఏపీ వైపే అన్ని రాష్ట్రాల్లో చూడాలని దిశానిర్దేశం చేశారు ప్రపంచ పర్యాటకులను సైతం ఆకర్షించే విధంగా ప్రాజెక్టులు ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది సో ఇందుకోసం అత్యాధునిక వసతులు అందుబాటులోకి రావాలని చెప్పేసి చెప్పడం జరిగింది నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆధునిక వసతులు అందుబాటులోకి రావడం వల్ల టూరిజం పరంగా రాష్ట్రం స్థాయి పెరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి పర్యాటకులు పెరుగుతున్నారని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే తెలుస్తుంది ప్రత్యక్షంగా పరోక్షంగా సో దీనిపై ఆధారపడే వారికి మెరుగైన అవకాశాలు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది తద్వారా ఉద్యోగాల కల్పన ఉపాధి పెరుగుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే విశాఖపట్నంలో లండన్ తరహా ప్రాజెక్టులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది సో గైస్ చూసారు కదా మనకి ఫార్టీ ఎయిట్ థౌజండ్ వేకెన్సీస్ అనేవి యొక్క పర్యాటక రంగానికి సంబంధించి మనకి గ్రీన్ సిగ్నల్ అయితే పడడం జరిగిందని చెప్పేసి కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది త్వరలోనే మనకి ఈ పర్యాటక రంగానికి సంబంధించి కూడా మనకి ఏపీ అనేది కొంచెం ముందడుగులు అయితే వేస్తుంది దాంట్లో మనకి ఉపాధి అవకాశాలు అయితే మనకి జోరుగా ముందుకు వెళ్తాయని చెప్పేసి కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది నెక్స్ట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు సాంప్రదాయ డిగ్రీతో పాటు ఆనర్స్ డిగ్రీ అయితే కొనసాగుతుంది నూతన విద్యా విధానంలో భాగంగా ప్రారంభం వర్సిటీల్లోనూ అందుబాటులోకి అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు అసలు దీనికి సంబంధించి మ్యాటర్ ఒకసారి గమనిస్తే కనుక రాష్ట్రంలో నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సులు ప్రారంభంగానున్నాయి ప్రస్తుతం సాంప్రదాయ మూడేళ్ళ డిగ్రీ కోర్సులు కొనసాగుతున్న విషయం తెలిసిందే వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూడేళ్ల డిగ్రీలను కొనసాగ్ కొనసాగించడంతో పాటుగా మనకి నాలుగేళ్లకు సంబంధించిన డిగ్రీ కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైలో భాగంగా పలు సంస్కరణలు ప్రతిపాదించింది అందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లోని సెంట్రల్ యూనివర్సిటీలు అన్ని విశ్వవిద్యాలయాలు వాటి పరిధిలోని కళాశాలల్లో నాలుగేళ్ల వ్యవధితో ఉండేటువంటి డిగ్రీ కోర్సులు అందుబాటులోకి అయితే రానున్నాయి ఇదిలా ఉంటే రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులపై నూతన జాతీయ విద్యా విధానం రాకముందే ఉన్నత విద్యా మండలి ప్రభుత్వానికి ప్రతిపాదించింది మూడేళ్ల డిగ్రీ కోర్సుకు అదనంగా నాలుగో ఏడాది చదివిన కోర్సుకు సంబంధించి ఇంటర్న్షిప్ విద్యార్థులతో పూర్తి చేయించాలని చెప్పి సూచించడం జరిగింది తద్వారా డిగ్రీ పూర్తయిన విద్యార్థి మరీ ఇతర ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో అదనంగా కోర్సులు ఇవేమీ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఈ యొక్క టాలెంట్ అయితే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది అయితే దీంతో పాటుగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం చూడొచ్చు యాక్చువల్గా మనకి ఇదే టూ థౌజండ్ ట్వె థర్టీన్లోనే ఈ యొక్క విధానం అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు కానీ అప్పుడు విద్యార్థులు దీని మీద ఆసక్తి చూపకపోవడంతో అయితే వెనకడుకు వేశారు ఇప్పుడు మనకి జాతీయ విద్యా విధానం కొత్తగా స్టార్ట్ చేశారు కాబట్టి టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి సో దాంట్లో భాగంగా దీన్ని అయితే ప్రవేశపెట్టనున్నామని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది దీంతోపాటుగా మనకి సబ్జెక్టులు మార్పునకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు తొలిసారిగా దానికి సంబంధించి మ్యాటర్ చూసుకుంటే సాంప్రదాయ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అయినటువంటి బీఏ బీకామ్ బిఎస్సి తదితరాల్లో సబ్జెక్టులతో అందుబాటులో ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సుల్లో సాంప్రదాయంగా ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది తద్వారా విద్యార్థులకు ఆసక్తి ఉన్న వివిధ సబ్జెక్టులతో పట్టా పొందగలుగుతారు అని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు బిఎస్సిలో మ్యాథ్స్తో పాటు కామర్సు ఎకనామిక్స్ బాటనీ జువాలజీతో పాటు పాలిటిక్స్ ఇలా మిక్స్డ్ సబ్జెక్ట్స్తో అయితే డిగ్రీ చదివే అవకాశం అందుబాటులోకి అయితే వచ్చే ఏడాది నుంచి అయితే రానుందని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఇది కూడా ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినటువంటి సబ్జెక్ట్ని మనం అయితే మిక్స్డ్ సబ్జెక్ట్గా తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది ఇక నెక్స్ట్ న్యూస్ మనకి ముప్పై ఒకటో తేదీన ఏపీ సెట్ ప్రవేశ పరీక్ష అయితే జరగనుంది ఏపీ సెట్ కన్ ఆచార్య శ్రీనివాసరావు సో కాజ్స్ మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకి డేట్ అయితే మెన్షన్ చేశారు ఈ నెల థర్టీ ఫస్ట్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అయితే మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు మనకి ఒక ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నాము గంట ముందుగా మీరు పరీక్షా కేంద్రానికి అయితే రావాల్సి ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది నెక్స్ట్ మనకి ఎయిడెడ్ విలీనంపై ఒత్తిళ్లు లేవు అని చెప్పేసి మనకి ఇక్కడ ఆదిమలపు సురేష్ గారు అయితే చెప్తున్నారు ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమే ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో అయితే కల్పేస్తున్నారు దానికి సంబంధించి ఎయిడెడ్ పాఠశాల స్వాధీనం ప్రభుత్వం ఎలాంటి ఒత్తిళ్లకు కూడా పాల్పడలేదని చెప్పి ఇదంతా కూడా ప్రతిపక్షాలు చేస్తున్న అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు దీంతో పాటుగా ఎయిడెడ్ పై మనకి నిరసనలు అయితే ప్రతిరోజు జరుగుతున్నాయి ఇటు వైజాగ్ కావచ్చు లేకపోతే గుంటూరు కావచ్చు రకరకాల ప్లేసెస్లో మనకి ఈ విధంగా నిరసనలు అయితే చేస్తున్నారనమాట ఆల్రెడీ మనకి టీవీలో కూడా న్యూస్ వస్తుంది సో మన సాక్షి సాక్షిలు సాక్షిలో తప్ప మిగతా అన్ని ఛానల్స్లో కూడా మనకి దీన్ని అయితే పబ్లిష్ కావడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు గుంటూరుకు సంబంధించి ఈ విధంగా అయితే చేస్తున్నారు అలాగే కాకినాడ జగన్నాథపురంకి సంబంధించి స్కూల్స్లో కూడా ఈ విధంగా చేస్తున్నారు అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించి శ్రీరామపురం సంబంధించినటువంటి ఎయిడెడ్ స్కూల్లో కూడా ఈ విధంగా అయితే చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా నిరసన చేస్తున్నారో ఏంటో ఎయిడెడ్ విలీనంపై నిరసనలు హోరు అని చెప్పేసి ఈ విధంగా ప్రధానంగా మనకి కాకినాడకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది దీంతోపాటు ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం అని చెప్పేసి మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే చెప్పారు దానికి సంబంధించి న్యూస్ చూసుకుంటే ఎయిడెడ్ పాఠశాల విషయంలో ప్రతిపక్షం విష ప్రచారం చేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు ఆరోపించారు కడప జిల్లా బద్వేల్లో బుధవారం ఆయన మాట్లాడారు ఏ ఒక్క విద్యా సంస్థను కూడా ప్రభుత్వం బలవంతంగా తీసుకోదని చెప్పి మంత్రి స్పష్టం చేశారు సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళు బలవంతంగా తీసుకోవట్లేదు వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలవంతంగా వాళ్ళకు వచ్చినటువంటి గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపేస్తున్నారు ఫ్రెండ్స్ వాటిని ఆపేస్తే వాళ్ళు స్కూల్స్ పెట్టుకొని ఏం చేసుకోవాలి వాళ్ళకి శాలరీ ఏ విధంగా ఇస్తారు పిల్లలకు చదువు ఏ విధంగా చెప్తారు అది మాత్రం ఈ వ్యక్తికి అయితే తెలియట్లేదు ఈ వ్యక్తిని ముందుగా అందరూ కూడా గమనించండి సో ఈ విధంగా అయితే మాట్లాడడం కాదు ఈ విధంగా స్కూల్స్ అయితే బాగానే నడిచాయి ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేయడం ఏంటని చెప్పేసి కొంచెం గట్టిగా తిడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకైతే కనపడుతుంది సో నెక్స్ట్ మనం చూసుకుంటే పోరాడారు సాధించారు అని చెప్పేసి ఇచ్చారు సో దానికి సంబంధించి అప్డేట్ చూసుకుంటే ఏడెంట్ స్కూళ్ళలో బాలికలకు నాణ్యమైన బోధన భద్రత విశాఖ కాకినాడ పాఠశాలలో మూడు వేల ఐదు వందల మంది వాటి కొనసాగింపునకు అధికారుల హామీ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే చూసాం ఫ్రెండ్స్ ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క విధంగా మనమైతే చేస్తుంటాము విద్యా ఉద్యోగ సమాచారం కాబట్టి వీడియోని లైక్ చేయండి కొంచెం సపోర్ట్ లభిస్తుంది మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ అవ్వి గంట సమ్మర్ కూడా యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మన గ్రూప్ లింక్ ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఎందుకంటే మీకు అక్కడ విద్యా ఉద్యోగ సమాచారం అప్ టు డేట్గా అయితే ఉంటుంది ఎప్పుడు వచ్చిన సమాచారం అప్పుడు మీకు పోస్ట్ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్